షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, ఇలాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇస్తే నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉంటానని అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న అల్లు అర్జున్ సేవలు రాజకీయంగా అవసరం ఉందన్నారు. తన సొంత నియోజకవర్గం నాగార్జున సాగర్ నుంచి వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, తన కోసం అర్జున్ ప్రచారం చేస్తారని చెబుతున్న చంద్రశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. మరికాసేపట్లో సినీ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గానికి రానున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని పెదవూర మండలం బట్టుగూడెం కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించినటువంటి కంచర్ల కన్వెన్షన్ హాల్ని అయితే ప్రారంభించి ఇక్కడ సందడి చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి వారి మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఎప్పుడు అల్లు అర్జున్ ఎన్ని గంటలకు రాబోతున్నారు, ఇక్కడ ఎట్లా సందడి చేయబోతున్నారు? ఇప్పుడు కంచర్ల కన్వెన్షన్ హాలు ఆల్మోస్ట్ అన్నీ చూస్తూనే ఉన్నారు కదా, పూజ, వాస్తు పూజ, హోమం అన్నీ అయిపోయాయి. 11 గంటలకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చి దీన్ని ఇనాగ్రల్, ఫార్మల్ ఇనాగ్రల్ చేయబోతూ ఉన్నాడు. మొత్తం కార్యక్రమాలు రాత్రి 12 గంటల నుంచి ఏదైతే హోమం ఇలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అన్నీ ఎలా అనుకున్నామో ఆ కార్యక్రమాలన్నీ బాగా జరిగాయి, సజావుగా జరిగాయి. ఇప్పుడు పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అభిమానులు పెద్ద ఎత్తున వాళ్ళు రాత్రి నుంచి టెలిఫోన్ చేస్తామన్నారు. వారందరూ కూడా వస్తూ ఉన్నారు. వారందరూ కూడా వచ్చిన వారందరూ కూడా ఇక్కడ భోజన సదుపాయాలు కూడా కల్పించాము. వాళ్ళు వచ్చిన వారికి ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, ఇది ఇక్కడ సజావుగా ఉండి ఎలాంటి తొక్కిసలాడు లేకుండా వారు తమ అభిమానులను చూసి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. చెప్పండి, ఇప్పటికే ప్రతి సినిమా కూడా తన నటనతో అభిమానుల సంఖ్యను పెంచుకుంటూ పోతున్న పరిస్థితి. ఇప్పుడు పుష్ప 2 రిలీజ్కి సిద్ధమవుతున్న నేపథ్యంలో అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. ఇక్కడికి అల్లు అర్జున్ చూసేందుకు ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మీకు తెలుసు, మొత్తం దేశవ్యాప్తంగా ఇప్పుడు అల్లు అర్జున్కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అయితే చెప్పలేనంత. ఇక్కడికి నిన్న ఏదైతే మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టామో అనుకున్నామో, ఈ డేట్ ఫిక్సప్ చేసి 19 తారీఖు అని, పెద్ద ఎత్తున అభిమానులు మొత్తం జిల్లానే కాకుండా రాష్ట్రంలో ఉన్న వారి యొక్క అభిమానులందరూ కూడా వచ్చేదానికి వారందరూ తయారయ్యారు. నేను అనుకుంటా దాదాపు 10,000 మంది అభిమానులు వస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. 10,000 మందికి కావాల్సిన సౌకర్యాలు కూడా కల్పించాము, భోజనం అంతా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే 2014లో ఇబ్రహీంపట్నం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలబడ్డారు. ఇప్పుడు ఈ ఉన్న వచ్చే ఎలక్షన్ నేపథ్యంలో కొంత అల్లు అర్జున్ రావడం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది, ఏం చెప్తారు? 2014 నేను పాలిటికల్లో నేను చాలా ఏళ్ళ నుంచి ఉన్నాను. 2014లో కాంటాక్ట్ చేశాను, తెలిసిందే మీకు. ఇప్పుడు కూడా డెఫినెట్ రేపు వచ్చే ఎలక్షన్లలో మా యొక్క అభిమానులు కానీ మా యొక్క నాయకులు, కార్యకర్తలు అందరూ నన్ను కోరుతా ఉన్నారు. ఇది నా నేటివ్ కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఇక్కడి నుంచి తప్పక నేను కాంటాక్ట్ చేయబోతా ఉన్నాను. అంటే నా ఎలక్షన్లో 2014 తను ప్రచారం చేయలేదు, తప్పుగా చెప్తా ఉన్నారు. 2014 ఎందుకంటే 2014 నేను కాంటాక్ట్ చేసిన కాన్స్టిట్యూన్సీ నా నేటివ్ కాన్స్టిట్యూన్సీ కాదు, నేను అక్కడ కొత్త కాబట్టే నేను అక్కడ ఆయన కాన్స్టిట్యూన్సీ అప్పుడు చేయలేదు. తప్పక ఈసారి డెఫినెట్ నా కోసం ఈ యొక్క ఎలక్షన్లలో తను తప్పక ఇక్కడ ప్రచారం చేస్తాడు. చెప్పండి, చూస్తానికి సినీ పెద్ద అగ్ర హీరో, మీతో ఎలా ఉంటారు ఇంట్లో? చాలా బాగుంటాడు. అందరి మామలతో అల్లుడు ఏ విధంగా ఉంటాడో నాతోడికి ఆ విధంగా ఉంటాడు. రెగ్యులర్గా మేము కలుసుకుంటాము. మొత్తం మెగా కుటుంబమే అంతా కలిసిమెలిసి ఉంటాము. మీకు తెలుసు మెగా కుటుంబం ఏ విధంగా అభిమానులు కానీ వారి యొక్క అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏ విధంగా ఉంటారో అదేవిధంగా మేము కూడా ఒక మెగా కుటుంబంలో ఒక భాగంగా అయినామని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. చివరిగా ఇక్కడ అల్లు అర్జున్ ఎంతసేపు ఇక్కడ స్పెండ్ చేయబోతున్నారు, ప్రధానంగా ఏం మాట్లాడబోతున్నారు? ఇక్కడ అంటే ఒకటి ఏంటంటే, పోలీసు వారి నుంచి ఒక చిన్న విన్నపం వచ్చింది. ఎందుకంటే ఎక్కువసేపు ఫోర్స్ ఇక్కడ లేదట, పోలీసులందరూ సీఎం గారు రేపు ఇక్కడికి రాబోతు సూర్యాపేట రాబోతున్నాడు కాబట్టి ఏదైనా అభిమానులు లేకుంటే తొక్కిసలాట జరుగుతుంది కాబట్టి తొందరగా వచ్చి తొందరగా ఆయన పోతే బాగుంటుందని చెప్పి వారు అన్నారు. మేము పోలీసు వారు చెప్పిన ప్రకారము వారు వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి అభిమానులకు తోటి మాట్లాడి వారితో కలిసి పరిపోతారు. మొత్తంగా నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందిన తను కొంతకాలంగా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు, కానీ ఇప్పుడు సినీ హీరో అల్లు అర్జున్ కూడా తనకు ఎలక్షన్ సమయంలో అవకాశం వస్తే తనతో పాటు పార్టీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రవికుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నాగార్జున సాగర్.